हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल स्वाति होम एंड ब्यूटी। टुडे रेसिपी अंडी आइस क्रीम, अदी कूडा इंट्लोने ए विधंगा तैयार चेसुकोवच्चु अनेदी नेनु ना चैनल लो पोस्ट चेयबोतुन्नानंडी। ई आइस क्रीम चाला ईजीगा चाला तक्कुव इंग्रीडियंट्स तो इंट्लोने चेसुकोवच्चुंडी। चाला ईजी प्रोसेस कूडा, डेफिनेट गा मीकु नच्चुतुंदी। ఇది నేను నైట్ ప్రిపేర్ చేసిన ఐస్ క్రీమ్ అండి, చాలా బాగుంటుంది ఐస్ క్రీము, చాలా ఈజీ కూడా తయారు చేసుకోవచ్చు। ఐస్ క్రీమ్ అంటే చాలా డిఫికల్ట్ ఏమో బాబాయ్ ఇంట్లో తయారు చేసుకోలేమా అని అనుకుంటారు, కానీ నేను చెప్పే ఈ ప్రాసెస్లో చేయండి। ఐస్ క్రీమ్ బయట దొరికే కన్నా చాలా టేస్టీగా మీరు ఇంట్లోనే తయారు చేస్తారండి, డెఫినెట్గా। సో నేను చెప్పే మెథడ్స్లో మీరు ఫాలో అవ్వండి, చాలా ఈజీ అన్నమాట। ఈ ప్రాసెస్లో మీరు ఐస్ క్రీమ్ చేస్తే డెఫినెట్గా మీ పిల్లలకి ఎంతగానో నచ్చుతుందండి। ఒకసారి ట్రై చేయండి, మీకు బాగా వస్తుంది డెఫినెట్గా। అంతకంటే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసేవాళ్ళు కింద రెడ్ కలర్ సబ్స్క్రిప్షన్ బటన్ కనిపిస్తుంది కదండి, ఆ రెడ్ కలర్ సబ్స్క్రిప్షన్ బటన్ పైన క్లిక్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి। దాని ద్వారా నేను చేసే ఎవ్రీ వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది। సో ప్రాసెస్లోకి వెళ్తే, ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ కోసం మెయిన్ మనకు కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పాలు అండి। అవి కూడా మనకి చాలా థిక్ కన్సిస్టెన్సీలో ఉండాలి మిల్క్ అనేది। చూడండి, నేను పాలను తీసుకున్నాను, అది బాగా మరబెట్టుకోవాలండి। పాలు కూడా ఎలా రావాలంటే మేగడ చూడండి, పాలపైన మేగడ వస్తుంది, దాన్ని క్రీమ్ అంటారు। ఆ క్రీమ్ బాగా ఎక్కువగా వచ్చే వరకు మనం బాయిల్ చేసుకోవాలి మిల్క్. ఆ క్రీమ్ వల్ల మనకు చేసే ఐస్ క్రీమ్ అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ మంచి టేస్టీగా కూడా ఉంటుంది। కాబట్టి మనం క్రీమ్ ఎక్కువగా రావాలంటే మనం మిల్క్ని ఎక్కువ టైం ఏం చేసుకోవాలంటే బాయిల్ చేసుకోవాలి। సో దీనికి మనకి 15 to 20 minutes అప్రాక్సిమేట్లీ పడుతుంది డెఫినెట్గా। సో నెక్స్ట్ ఒక బౌల్ తీసుకోండి, ఆ బౌల్లో కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి। కస్టర్డ్ పౌడర్ అనేది మనకి ఏ సూపర్ మార్కెట్లోనే అవైలబుల్గా ఉంటుంది। ఒక 30 రూపీస్ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటే మనం 5 లీటర్ మిల్క్ సరిపడా ఐస్ క్రీమ్ తయారు చేసుకోవచ్చు। సో ఈ కస్టర్డ్ పౌడర్లో నేను 5 to 6 స్పూన్స్ మిల్క్ యాడ్ చేస్తున్నానండి। సో మిల్క్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ని। సో కస్టర్డ్ పౌడర్ అంటే మనకి ఏ సూపర్ మార్కెట్లోనూ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి తెచ్చుకోండి। సో చాలా ఈజీగా చేసుకోవచ్చు। నెక్స్ట్ మిల్క్ చూడండి, మిల్క్ ఆల్మోస్ట్ బాయిల్ అయ్యింది। సో మంచి మేగడ వచ్చే వరకు మనం మరబెట్టుకోవాలి, అలాంటప్పుడు మాత్రమే ఐస్ క్రీమ్ మంచి టేస్టీగా ఉంటుంది, ఇది మాత్రం మర్చిపోకండి। చూడండి ఎలా బాయిల్ అయ్యిందో। సో ఈ ఐస్ క్రీమ్ చాలా ఈజీ మెథడ్ అండి, దీని ప్రాసెస్కి వచ్చేసి 1/2 hour పడుతుంది। కాకపోతే ఇది ఫ్రీజర్లో పెట్టి మన క్రీమీ స్టెక్చర్ రావడానికి మాత్రం డెఫినెట్లీ 5 to 6 hours పడుతుంది। ఈవినింగ్ చేసుకుంటే మార్నింగ్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది అన్నమాట। చూడండి మిల్క్ ఆల్మోస్ట్ మరిగిపోయిందంటే దగ్గరికి బాయిల్ అయిపోయింది। నెక్స్ట్ ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్స్ ఏదైతే ఉందో ఆ సిరప్ని వేసేద్దాము, వేసి బాగా మరబెట్టుకుందామండి। సో ఇది వేసిన తర్వాత 5 మినిట్స్ మనం సిమ్లో పెట్టుకొని బాగా దగ్గరికి మరబెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దండి। చూడండి థిక్ కన్సిస్టెన్సీకి చాలా ఈజీగా వచ్చేస్తుంది, 5 మినిట్స్ బాయిల్ అయింది కదండి, చూడండి ఎంత థిక్గా వస్తుందో। సో ఆఫ్టర్ మార్క్ స్వీట్నెస్ కోసం షుగర్ యాడ్ చేసుకోండి, షుగర్ కూడా మీకు మీరు తీసుకున్న క్వాంటిటీ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి। నేను తీసుకున్న క్వాంటిటీకి 8 స్పూన్స్ యాడ్ చేశాను। సో నాకు స్వీట్ కొంచెం ఐస్ క్రీమ్ స్వీట్ స్వీట్గా ఉంటే బాగుంటుంది, నేను 8 స్పూన్స్ యాడ్ చేశాను, మీరు కావాలంటే 5 స్పూన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు సరిపోతుంది। సో షుగర్ వేసిన తర్వాత ఇంకో 5 మినిట్స్ మీరు కుక్ చేసుకుంటే సరిపోతుందండి, ఎగ్జాక్ట్లీ 1/2 hour పడుతుంది మనకి మిల్క్ కస్టర్డ్ పౌడర్ షుగర్ అంతా కూడా కుక్ అవ్వడానికి। చూడండి ఫ్రెండ్స్, 5 మినిట్స్ అయిపోయింది, చాలా దగ్గర కుక్ అయిపోయింది కదండి। సో ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది, సో నేను స్టాప్ చేసుకుంటున్నాను, ఇంత బాయిల్ అయిపోయింది కదండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది, ఇదే విధంగా ఉంటుంది, మనం కూల్ అయిన తర్వాత చాలా దగ్గరికి వస్తుంది। సో స్టవ్ ఆఫ్ చేసేయండి, సో దీన్ని బాగా కూల్ అయ్యే వరకు కూల్ చేసుకుందాం। సో ఆల్మోస్ట్ కూల్ అయిపోయిందండి, చూడండి కూల్ అయిన తర్వాత ఇంత తగ్గి కన్సిస్టెన్సీకి వస్తుంది, దీన్ని ఒక మిక్సర్ జార్లోకి షిఫ్ట్ చేసేయండి। సో మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది వన్స్, సో నేను షిఫ్ట్ చేస్తాను, మిక్సీ పట్టేసుకున్నానండి, ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా లిక్విడ్లా తయారవుతుంది। దీన్ని మనకి పిల్లలకి స్నాక్స్ తినే బాక్స్ ఏదో ఉంటే ఉంటుంది కదండి, అటువంటి ప్లాస్టిక్ ట్రేలో మీరు షిఫ్ట్ చేసుకోండి, షిఫ్ట్ చేసుకొని లీటర్ ఒక క్యాప్తో క్లోజ్ చేసుకొని మీకు డీప్ ఫ్రీజర్లో ఒక 1 hour ఉంచుకోండి।
వన్ అవర్ ఉంచిన తర్వాత స్పూన్ తీసి వన్స్ మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని మరలా ఫ్రీజర్లో పెట్టి ఒక 4 to 5 hours ఉంచితే ఈ విధంగా తయారవుతుంది. నేను మ్యాచ్లో 1 hour తర్వాత నేను తీసి స్పూన్తో మిక్స్ చేసుకున్నాను, అది స్కిప్ అయిపోయిందండి. నేను చెప్తున్నాను కదా అదే విధంగా చేయండి. 1 hour ఆఫ్టర్ మళ్ళీ స్పూన్ పెట్టి బాగా షేక్ చేసుకుంటే మళ్ళీ లిక్విడ్లో అవుతుంది. దాన్ని ఫ్రీజర్లో పెట్టండి. ఫ్రీజర్లో పెట్టి 4 to 5 hours తర్వాత చూస్తే ఈ విధంగా తయారవుతుంది అనమాట ఐస్ క్రీము. చాలా డెలిషియస్గా, చాలా స్మూత్గా, చాలా టేస్టీగా ఉంటుందండి. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. సో నా వీడియోస్ మీకు నచ్చితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.